హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ల్యాప్టాప్స్ కోసం అయితే చెప్తాను. చాలామంది ల్యాప్టాప్స్ కొనుక్కుందామని అనుకుంటారు గైస్. కాకపోతే ఏ ల్యాప్టాప్ కొనుక్కోవాలో ఎవరికి తెలియదు. మనకు చాలా ప్రైస్ రేంజెస్ ఉంటాయి. మన కస్టమర్స్ ప్రైస్లో ల్యాప్టాప్స్ అయితే కొనుక్కోవచ్చు. 10,000 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50,000, 60,000, 100,000, 150,000, 2,00,000, ఇంకా అలా వీళ్ళ ప్రైస్ అయితే అన్లిమిటెడ్. ఇంకా ఎలా కావాలో అలా కొనుక్కోవడానికి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలామందికి ఏ ల్యాప్టాప్ కొనుక్కోవాలో తెలియదు ఫ్రెండ్స్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు ప్రైస్ చాలా ఎక్కువ పెట్టేసి అనవసరమైన ల్యాప్టాప్లను అయితే తీసేసుకుంటూ ఉంటారు. నేను ఈరోజు ఈ వీడియోలో అసలు ఎలాంటి ల్యాప్టాప్స్ తీసుకోవాలనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మెయిన్గా మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు మెయిన్గా రెండు ఆపరేటింగ్ సిస్టమ్లు అయితే ఉంటాయి గైస్. యాక్చువల్ చెప్పాలంటే మూడు అని అనుకోవాలి, కాకపోతే ఎక్కువ మంది వాడేది మాత్రం రెండే. అదేంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లేదా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ. ఫస్ట్ మ్యాక్తో స్టార్ట్ చేస్తాను గైస్. ఎందుకంటే మ్యాక్ కొద్దిగా ఫాస్ట్గా కూడచ్చు, పెద్దగా ఎక్కువ చెప్పడానికి అయితే ఉండదు మ్యాక్లో. మ్యాక్ అనేది చాలా లిమిటెడ్ ఉంటాయి గైస్. అంటే మనకి వాళ్ళు రిలీజ్ చేసే మోడల్స్ లిమిటెడ్ ఉంటాయి, అంతేకాకుండా ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనకి మ్యాక్బుక్స్ ఎవరు తీసుకుంటారంటే మెయిన్గా బ్రాండ్ వాల్యూ ఎవరైతే కావాలని అనుకుంటారో వాళ్ళైతే మ్యాక్బుక్స్ అయితే వాడతారు. యాక్చువల్గా మ్యాక్ ఓఎస్ కొంచెం చాలామందికి నచ్చుతుంది, వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కూడా మ్యాక్ ఓఎస్ అనేది తీసుకుంటారు. మీరు విండోస్ ఆల్రెడీ మీరు విండోస్ వాడినట్టయితే, మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో మీరు వర్క్ చేసినట్టయితే మ్యాక్ మారడం మీరు వేస్ట్ గైస్. సో ఓన్లీ బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే మాత్రం మ్యాక్ అయితే మారండి. లేదు విండోసే వాడారు, విండోసే వాడే అప్పటి వరకు మ్యాక్ అయితే చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. విండోస్ అయితే మీరు వాడేసుకోవచ్చు. కాకపోతే మ్యాక్లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది గైస్. మ్యాక్ ఓఎస్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మనకు చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది, ఫాస్ట్గా కూడా ఉంటుంది. సో చాలామంది మ్యాక్ని అయితే ఇష్టపడతారు. కాకపోతే మ్యాక్తో వచ్చిన ఏకైక ప్రాబ్లం ఏంటంటే వాటి ప్రైజెస్ గైస్. మ్యాక్బుక్ యొక్క ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మ్యాక్బుక్లో వాళ్ళు ఎక్కువ మోడల్స్ కూడా తింపరు గైస్. మ్యాక్బుక్లో మనకు మెయిన్గా రెండు మోడల్స్ అయితే ఉంటాయి, మ్యాక్బుక్ ఎయిర్ కానీ మ్యాక్బుక్ ప్రో కానీ. ఎయిర్ అనేది లైటర్ వర్షన్, తక్కువ ప్రైస్తో వస్తుంది, మేబీ i5 ఆర్ i3 ప్రాసెసర్లతో వస్తాయి. మ్యాక్బుక్ ప్రో అనేది మనకి చాలా ఎక్స్ట్రీమ్ వర్షన్ అనమాట, చాలా హై ప్రైజెస్ ఉంటాయి. i5 ప్రాసెసర్ కానీ i7 ప్రాసెసర్తో కానీ వస్తుంది, SSDతో కూడా వస్తాయి. కాబట్టి మ్యాక్ అనేది స్పెషల్గా పర్సనల్ ప్రిఫరెన్స్ గైస్. అంటే ప్రతి ఒక్కరు మ్యాక్ కొనుక్కోవాలని రూల్ ఏం లేదు. మీకు బాగా బ్రాండ్ వాల్యూ మ్యాక్ యాపిల్ మ్యాక్బుక్స్ అంటే ఇష్టం ఉండి, మీకు ప్రైస్ కనుక ఎలాంటి లిమిట్ లేకపోతే మాత్రం మీరు మ్యాక్బుక్స్ తీసుకోండి. లేదనంటే మాత్రం నేను ఎవరికైనా సరే మ్యాక్బుక్స్తో పోల్చుకుంటే విండోస్ ల్యాప్టాప్స్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే విండోస్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు నచ్చినట్టయితే మనం విండోస్ ల్యాప్టాప్స్ అయితే తీసుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడైనా ఎవరికైనా మ్యాక్బుక్స్తో పోల్చుకుంటే విండోసే తీసుకోమని చెప్తాను. అంతేకాకుండా సాఫ్ట్వేర్ అవైలబిలిటీ గా, సాఫ్ట్వేర్ అవైలబిలిటీలో కూడా మీకు మ్యాక్తో పోల్చుకున్నట్లయితే విండోస్ కొంచెం బెటర్గా ఉంటుంది. మీకు ఏమైనా క్రాకర్ సాఫ్ట్వేర్స్ కావాలనుకున్నా ఇలాంటి వీటి కోసం కూడా మీకు విండోస్ అనేది కొంచెం ఫాస్ట్గా దొరుకుతుంది. మ్యాక్బుక్లో కొంచెం కష్టం అవుతుందని చెప్పాలి. అండ్ సెకండ్ చెప్పాను కదా గైస్, ఇంకా మనకు మిగిలింది అయిపోయిన తర్వాత, మ్యాక్బుక్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు మిగిలింది ఏంటంటే ఓన్లీ విండోస్ ల్యాప్టాప్స్ గైస్. విండోస్ ల్యాప్టాప్స్లో మనం ఏం చూసుకోవాలంటే విండోస్ ల్యాప్టాప్స్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకు ఒక 10,000 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2,00,000, 3,00,000 వరకు అయితే ఉంటాయి. సో నేను ఎలా చూస్ చేసుకోవాలని అయితే మీకు చెప్తాను గైస్. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్ అయితే కాదు. మన రిక్వైర్మెంట్స్ని బట్టి మనకి ఏ బెస్ట్ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ మీకు చాలామందికి మొబైల్స్ గురించి తెలిసే ఉంటుంది గైస్. మొబైల్స్ చూసుకున్నాం అనుకోండి, మన గేమింగ్ కోసం స్పెసిఫిక్గా కొన్ని మొబైల్స్ అయితే ఉంటాయి, అలాగే గేమింగ్ కోసం స్పెషల్గా కొన్ని మొబైల్స్ ఉంటాయి, కెమెరాస్ కోసం కొన్ని మొబైల్స్ ఉంటాయి, బ్యాటరీ బ్యాకప్ కోసం కొన్ని మొబైల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ గేమింగ్ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, గేమింగ్ కోసం బెస్ట్ మొబైల్ ఏమవుతుంది, ఆండ్రాయిడ్లో చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా గేమింగ్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి రాగ్ ఫోన్ 3 కానీ లేదా లెనోవో నుంచి లేటెస్ట్గా వచ్చిన లెనోవో లీజియన్ మొబైల్ కానీ అవుతుంది. అదే మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకోండి, మీరు ఆండ్రాయిడ్ ఇష్టపడి కెమెరా మీకు ఓన్లీ ప్రయారిటీ అనుకోండి, అప్పుడు మీకు పిక్సెల్ అనేవి చాలా బాగుంటాయి. అంతేకాకుండా పిక్సెల్లో మనకి ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా అప్డేట్స్ అయితే వస్తాయి. మీకు ప్రైస్లో ఎలాంటి లిమిట్ లేకుండా ఓన్లీ గేమింగ్ అండ్ గేమ్ స్ట్రీమింగ్ కోసం చూసుకున్నట్లయితే మీకు యాపిల్ సంబంధించి 11 ప్రో మ్యాక్స్ అయితే చాలా బాగుంటుంది. సో మన రిక్వైర్మెంట్స్ని బట్టి మొబైల్ ఫోన్స్ ఎలాగైతే మారిపోతున్నాయో ల్యాప్టాప్స్లో కూడా మనకు అంతే ఫ్రెండ్స్. మన రిక్వైర్మెంట్ని బట్టి ల్యాప్టాప్స్ని అయితే చూస్ చేసుకోవాలి. ల్యాప్టాప్స్లో ఎన్ని మోడల్ ఉన్నప్పటికీ కూడా చాలామంది చూసి టెంప్ట్ అవుతూ ఉంటారు గైస్. ఒక 10,000 ల్యాప్టాప్ చూసి చాలామంది టెంప్ట్ అయిపోతారు, 10,000కే మనకి ల్యాప్టాప్ వచ్చేస్తుంది కదని. అలా ఈ కొన్ని మాత్రం ఎప్పుడు తప్పు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే 10,000 వచ్చి ల్యాప్టాప్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ యూజర్స్, ఇంకా కంప్లీట్గా యూజర్స్ గైస్. దాన్ని కొనుక్కున్నా కొనుక్కోపోయినా ఒకటే. వాటిలో మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఎందుకు పనికిరాని మనకి ఇంటెల్ సెల్రాన్ ప్రాసెసర్లు కానీ యాటమ్ ప్రాసెసర్లు కానీ ఉంటాయి. స్టోరేజ్ కూడా అలాగే ఉంటుంది కదా, 64 GB స్టోరేజ్ ఉంటుంది, ర్యామ్ 4 GB ఉంటుంది. అవి మీరు కొనుక్కుంటే మీరు డబ్బులు తగలేసుకున్నట్టే అనవసరం. కా అలాంటి ల్యాప్టాప్స్ అయితే మీరు ఎప్పుడు కొనుక్కోకండి. మీరు ల్యాప్టాప్స్ కొనుక్కోవాలంటే అట్లీస్ట్ మీరు 5,000 రూపాయలు అయితే పెట్టుకోవాలి. అండ్ ల్యాప్టాప్స్లో మీరు ఎలా చూస్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను.
నేనైతే మెయిన్గా ఏ కాంపోనెంట్స్ అయితే చూసుకోవాలి అవి వాటి కోసమే చెప్తాను గైస్. మిగతా చిన్న చిన్న వాటి కోసం అయితే చెప్పను. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ల్యాప్టాప్కి సంబంధించిన సిపియూ గైస్. సిపియూ అండ్ జిపియూ యాక్చువల్గా మనం మొబైల్ ఫోన్స్లో చూసుకున్నాం అనుకోండి, ఒక మంచి సిపియూ తీసుకున్నట్లయితే దాంతోపాటు మంచి ఇంటిగ్రేటెడ్ జిపియూ అయితే వస్తుంది. ఇట్లా అన్నింటిని కలిపి చిప్ సెట్ అంటారు. సో మనం స్నాప్డ్రాగన్ 865 చిప్ సెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్నాప్డ్రాగన్ 865 చిప్ సెట్లో మంచి ప్రాసెసర్ ఉంటుంది, దాంతోపాటు మంచి గ్రాఫిక్స్ కూడా వస్తుంది. మనం ల్యాప్టాప్స్లో చూసుకున్నట్లయితే ల్యాప్టాప్స్లో అలా ఉండదు గైస్. మనకి మన రిక్వైర్మెంట్ని బట్టి మనమే చూస్ చేసుకోవాలి సిపియూని జిపియూని. మనం ఎన్ని కాన్ఫిగరేషన్లు కావాలి అన్ని కాన్ఫిగరేషన్స్ అయితే వస్తాయి. మనం సిపియూస్ చూసుకున్నట్లయితే మీరు ఒక నార్మల్ యూజర్ అని అనుకున్నట్లయితే మీకు i3 ప్రాసెసర్ అయితే సరిపోతుంది, లేదా Ryzen 3 ప్రాసెసర్ అయితే సరిపోతుంది AMDలో. అండ్ మీరు కొంచెం వర్క్ ఎక్కువ చేసే వాళ్ళు, ఆఫీస్ వర్క్స్ కావాలి అని అనుకున్నట్లయితే మాత్రం మీకు డెఫినెట్గా Ryzen 5 కానీ లేదా ఇంట్లో i5 ప్రాసెసర్ కానీ సూట్ అవుతుంది. ఆఫీస్ వర్క్స్ కోసం కూడా మ్యాక్సిమం i3 ప్రాసెసర్ అయితే సరిపోతుంది గైస్. కొంచెం హెవీ ఆఫీస్ వర్క్స్ చేసే వాళ్ళు, లేకపోతే ఎక్కువ అప్లికేషన్స్ ఒకేసారి బ్యాక్గ్రౌండ్లో రన్ చేసే వాళ్ళు అయితే i5 ఆర్ Ryzen 5ని అయితే తీసుకోండి. మీరు ఓన్లీ వీడియో ఎడిటింగ్, మీరు యూట్యూబ్ ఛానల్ ఉండి వీడియో ఎడిటింగ్ చేయడం లేదా వీడియో లైవ్ స్ట్రీమ్స్ చేయడం ఇలాంటివి ఏమైనా చేసే ఫలం అయితే కనుక మీకు i7 ప్రాసెసర్ బాగుంటుంది, లేదంటే Ryzen 7 ప్రాసెసర్ అయితే బాగుంటుంది. ఇంకా Ryzen 9 ప్రాసెసర్ అండ్ i9 ప్రాసెసర్ అనేది ఫ్లాగ్షిప్ లెవెల్ గైస్. మన నాకు తెలిసినంత వరకు మనలో ఎవరో అయితే అవి అంత హై ఎండ్ ప్రాసెసర్స్ అయితే కొనుక్కోరు. సో i7 వరకు చెప్తున్నాను, అక్కడ వరకు సరిపోద్ది అని అనుకుంటున్నాను. Ryzen 9 అండ్ i9 అంటే మాత్రం ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్, చాలా హెవీగా రెండర్స్ చేసేవాళ్ళు కానీ బ్లెండర్ యూస్ చేసేవాళ్ళు, గేమ్ డిజైన్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రమే మనకి Ryzen 9 అండ్ i9 ప్రాసెసర్స్ అయితే వాడతారు. ఇంకో విషయం ఏంటంటే గైస్, నాకు తెలిసినంత వరకు మీరు ఇంటెల్ ప్రాసెసర్స్ని చూస్ చేసుకోవడం కంటే కూడా Ryzen ప్రాసెసర్స్ని అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే Ryzen ప్రాసెసర్స్ అనేవి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ 7 నానోమీటర్ టెక్నాలజీ మీద అయితే బిల్డ్ అవుతున్నాయి. సో 7 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ నోడ్ మీద బిల్డ్ చేస్తున్నారు కాబట్టి అవి తక్కువ హీట్ అవుతాయి. అంతేకాకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువసేపు వస్తాయి. సో మీరు ప్రాసెసర్ తీసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే చాలామంది ఇంటెల్ బ్రాండ్ అది ఇది అని అంటూ ఉంటారు, కానీ నా ఉద్దేశంలో మాత్రం మీరు ఇంటెల్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే AMD ప్రాసెసర్స్ అనేవి మీకు కొంచెం బెటర్గా ఉంటాయి. i3 ఆ రేంజ్ అయితే మీరు i3 ప్రాసెసర్ తీసేసుకోండి, లేదు i5 ఇంకా అంతకంటే మంచి ప్రాసెసర్లు కావాలని అనుకుంటే మాత్రం మీరు ఇంటెల్ ప్రాసెసర్ కంటే కూడా AMD ప్రాసెసర్స్ యూస్ చేసుకున్నట్లయితే బెటర్ గైస్. AMD ప్రాసెసర్స్ మీకు అడ్వాంటేజెస్ ఏదో ఉంటాయి, హీటింగ్ తక్కువ అవుతాయి, బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంటెల్ ప్రాసెసర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు మీకు అయితే అవి అయితే యూజ్ అవుతాయి, AMD ప్రాసెసర్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్లయితే గైస్, గ్రాఫిక్ కార్డులో కూడా మనకి మెయిన్గా ఇద్దరు అయితే ప్రొవైడ్ చేస్తారో, ఫస్ట్ది వచ్చేసరికి ఎన్విడియా అండ్ సెకండ్ది వచ్చేసరికి AMD. ఎన్విడియా అండ్ AMD ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలని అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్విడియాకి గైస్. ఎందుకంటే మీరు అంటే ఇది ప్రిఫరెన్సెస్ని బట్టి గైస్, యాక్చువల్గా మనం ఏ లెక్కలో చూసుకున్నా సరే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ అనేవి బాగుంటాయి. కాకపోతే మీరు AMD గ్రాఫిక్ కార్డ్స్ చూసుకున్నట్లయితే AMD గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మీకు బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి. సో మీరు ఒక బడ్జెట్ టైట్గా ఉన్నప్పుడు మాత్రం మీకు AMD గ్రాఫిక్స్ అయితే బాగా పనిచేస్తాయి. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్స్ కంటే కూడా కొంచెం కంప్యూటర్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. మీరు ల్యాప్టాప్స్ చూస్ చేసుకునే ఫలం అయితే మాత్రం ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్సే నాకు బెటర్ అని అయితే అనిపిస్తుంది. ఎన్విడియా గ్రాఫిక్ కార్డులో కూడా మనకు చాలా టైప్స్ ఉంటాయి గైస్. GeForce 920 MX 930 940 MX ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంట్రీ లెవెల్ గైస్, అంటే మీరు ఒక జస్ట్ బేసిక్ పర్పస్ కోసం అయితే యూజ్ అవుతాయి, జస్ట్ చాలా లో లెవెల్ ఎంత కార్డ్స్ కింద అయితే వస్తాయి. వీటి వల్ల మీరు ఎక్స్ట్రీమ్ గేమింగ్ చేసేయలేరు, మీకు ఏం పెద్దగా బెనిఫిట్ అయితే అయిపోవు వీడియో రెండరింగ్లో కానీ ఫోటో ఎడిటింగ్లో కానీ లేదా బ్రెండర్స్లో కానీ. మీరు ఎందులో చూసుకున్నా సరే ఈ ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మీకు కంప్లీట్గా యూజెస్ గైస్. ఏదో ఒక పేరుగా అయితే ఉంటాయి, యాక్చువల్గా మీరు ఆ యొక్క స్వీట్నెస్ అనేది మీరు తీసుకోవాలంటే మీకు ఆ యూజ్ అనేది ఉండాలంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ వల్ల మీరు అట్లీస్ట్ GTX సిరీస్ అయితే కొనుక్కోవాలి. GTX 1050 కానీ 1060 కానీ 1060 Ti కానీ, మీరు ఈ Ti వర్షన్స్ కానీ GTX సిరీస్ కానీ RTX సిరీస్ కానీ తీసుకోవాలి. మీరు నిజంగా వాటిలో ఉండే బెనిఫిట్స్ పొందాలని అనుకుంటే మాత్రం మీకు ఈ GeForce సిరీస్ అనేవి యూజ్లెస్ గైస్. మనకి బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ బడ్జెట్లో 1050 Ti వస్తుంది, ఆల్మోస్ట్ 58,000 అట్లా పడుతుంది అనుకుంటా. సో మీరు చాలా టైట్ బడ్జెట్లో ఉండి మీకు ఎన్విఎన్సీ ఎన్కోడర్ కానీ గేమింగ్ కోసం కానీ మీరు లేదా ఎడిటింగ్ కోసం కానీ మీరు చూస్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం మీకు GTX 1050 Ti అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
అండ్ ఎండిలో మనకి అంత తల ఏమి ఉండవు గైస్. నేనైతే ల్యాప్టాప్స్ కోసం అయితే ఎండి చూస్ చేసుకోవడం అంత బెటర్ ఆప్షన్ అని అయితే చెప్పను. మీరు ఎన్వీడియో కార్డ్స్ అయితే తీసేసుకోండి, ఎండితో పోల్చుకున్నట్లయితే ఎన్వీడియో కార్డ్స్ అయితే బాగుంటాయి. సో ఎన్వీడియో కార్డ్స్ని తీసుకోమని అయితే చెప్తాను. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే ర్యామ్ గైస్. మీరు ఒక ల్యాప్టాప్ కొనుక్కునే ముందు అందులో ర్యామ్ ఎంత ఉందో అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. మీకు తక్కువ ర్యామ్ ఉన్నట్లయితే మీకు మల్టీటాస్కింగ్ కానీ ఎక్కువ అప్లికేషన్స్ని ఒకేసారి ఓపెన్ చేసుకోవడం, లేదంటే మీరు కొంచెం హెవీ ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ లేదా వీడియో రెండరింగ్ కానీ మీకు అయితే పనిచేయు. సో ఎక్కువ ర్యామ్ ఉన్నట్లయితే మీకు మీకు ఎక్కువ అప్లికేషన్స్ని అయితే ర్యామ్లో పెట్టుకోగలుగుతుంది. అట్లీస్ట్ మీరు ఒక 8 GB ర్యామ్ అయితే తీసుకుంటే, 4 GB అనేవారు ఒక 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే మనకు 4 GB సరిపోతే సఫిషియంట్ అనేవారు. కాకపోతే ఇప్పుడైతే 4 GB ర్యామ్ అయితే సఫిషియంట్ కాదు కదా. అట్లీస్ట్ మీరు ఒక 8 GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. 8 GB ర్యామ్ తీసుకుని మీరు ఒక ఎంట్రీ లెవెల్ యూజర్ అయితే మాత్రం అప్పుడు మాత్రమే 4 GB ర్యామ్ అయితే సరిపోతుంది. లేదు ఒక మీడియట్ లెవెల్ యూజర్ అనుకుంటే మాత్రం మీరు 4 GB ర్యామ్ అయితే మీకు సరిపోదు. సో 8 GB సో ఫ్యూచర్ ప్రూఫ్ కింద కూడా ఉంటుంది గైస్. మీరు 4 GB తీసుకున్నట్లయితే మీకు కొన్ని అప్లికేషన్స్ అనేవి బాటిల్ నెక్ అయిపోతాయి, కొన్ని అప్లికేషన్స్ మీరు అయితే వాడలేరు. సో 8 GB ర్యామ్ అనేది సో మినిమం మనకి. అంతేకాకుండా వాటి యొక్క ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. చాలామంది ఫ్రీక్వెన్సీ కోసం అయితే పట్టించుకోరు. మనం DDR3 DDR4 ఇలా ర్యామ్స్ అయితే చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఈ DDR3 DDR4 అనేది ఏం చేస్తుందంటే మనకు ర్యామ్ యొక్క ఫ్రీక్వెన్సీని అయితే చెప్తుంది. మనకు ఒక 2400 MHz లేదు అంత కూడా వస్తుంది, ఒక 2000 MHz అంతకంటే ఎక్కువ ఉంటే మీకు అయితే ల్యాప్టాప్కి అయితే సరిపోతుంది మన బేసిక్ టాస్క్ కోసం. అండ్ కొంచెం ఇంటెన్సివ్ టాస్క్ కోసం కూడా అయితే పనిచేస్తుంది. ర్యామ్ అయితే మాత్రం నేను అట్లీస్ట్ 8 GB చూసుకోమని అయితే చెప్తాను గైస్. అంతే మరి ర్యామ్ వరకు అయితే. అండ్ థర్డ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4th హార్డ్ డిస్క్స్ ఆర్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ గైస్. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది తీసుకోండి గైస్. ఎప్పుడైనా సరే సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఉన్న ల్యాప్టాప్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు సాలిడ్ స్టేట్ డ్రైవ్ని హార్డ్ డిస్క్ని మీరు కంపేర్ చేసినట్లయితే ఆ పర్ఫార్మెన్స్ అనేది అసలు అన్కంపేరబుల్ గైస్. అంటే చాలా దారుణమైన డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. మీకు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ విండోస్ని బూట్ చేయడం అనుకోండి, అంటే విండోస్ని ఆఫ్ చేశారు, మీరు ఒక ల్యాప్టాప్ని ఆఫ్ చేసి ఆన్ చేసినారు అనుకోండి, మీకు సాలిడ్ స్టేట్ డ్రైవ్కి హార్డ్ డ్రైవ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, మీరు సాలిడ్ స్టేట్ డ్రైవ్ యూజ్ చేసి ఒక విండోస్ ల్యాప్టాప్ని మీరు బూట్ చేశారనుకోండి, అది ఒక 15 సెకండ్స్ పడితే, మీరు సాలిడ్ స్టేట్ డ్రైవ్ కాకుండా హార్డ్ డిస్క్ని యూజ్ చేసి బూట్ చేసినట్లయితే మీకు 1 మినిట్ నుంచి 1 మినిట్ 30 సెకండ్స్ వరకు అయితే పడుతుంది. సో ఒక 4 to 5 times అయినా మీకు సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక 256 GB తీసుకున్నా పర్లేదు, లేదా 512 GB తీసుకున్నా పర్లేదు, ఎప్పుడైనా సరే మీరు కన్ఫామ్గా సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది ప్రిఫర్ చేయండి. మీకు అంతగా స్టోరేజ్ సరిపోతుంది అనుకుంటే మాత్రం 2 ఉండేలో చూసుకోండి. ఒక అట్లీస్ట్ ఒక 128 GB సాలిడ్ స్టేట్ డ్రైవ్ అయితే తీసుకుని ఒక 1 TB హార్డ్ డ్రైవ్ తీసుకోండి. సాలిడ్ స్టేట్ డ్రైవ్ అయితే మిస్ చేయకండి గైస్. ఎందుకంటే మీరు సాలిడ్ స్టేట్ డ్రైవ్ మిస్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో కంపేర్ చేసుకున్నట్లే ఎప్పుడైనా ఆన్లైన్లో కంపేర్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఎందుకు అబ్బా నేను సాలిడ్ స్టేట్ డ్రైవ్ మిస్ చేశానని. అంత పర్ఫార్మెన్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది గైస్. సో స్టోరేజ్ విషయంలో మాత్రం సాలిడ్ స్టేట్ డ్రైవ్ తీసుకోవడం మర్చిపోకండి. అండ్ మిగతా వీటిల కోసం మాట్లాడుతాను గైస్. యాక్చువల్గా ఇంకా మిగతావన్నీ కూడా మన ఆప్షనల్ గైస్, మన ఇంట్రెస్ట్ని బట్టి అయితే ఉంటాయి. ఎల్సీడీ స్క్రీన్ తీసుకోవాలా, ఎల్ఈడి స్క్రీన్ తీసుకోవాలని. మ్యాక్సిమం మనకి ఈ కీబోర్డ్ ఒకటి, ట్రాక్ ప్యాడ్ ఒకటి, ఎల్సీడీ స్క్రీన్స్ ఒకటి, ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి బడ్జెట్ రేంజ్లో మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి వచ్చేవి గైస్. మ్యాక్సిమం మీరు ఒక 40K+ బడ్జెట్ తీసుకున్నారనుకోండి, మెజారిటీ ల్యాప్టాప్స్ అన్ని ఎల్ఈడి స్క్రీన్స్ అయితే వస్తాయి. అదే మీరు ఒక 25 to 35 ఈ రేంజ్ తీసుకున్నారనుకోండి, మెజారిటీ ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఎల్సీడీ ప్యానల్స్తో వస్తాయి. సో వీటి కోసం డిస్కస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఇంటెల్ ప్రాసెసర్తో పోల్చుకున్నట్లయితే AMD ప్రాసెసర్స్లో అయితే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాటరీ బ్యాకప్ కోసం అయితే మీరు AMD ప్రాసెసర్స్ అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే మనకు చాలా పెరిగిందని చెప్పాలి గైస్. మన ప్రీవియస్ జనరేషన్ ల్యాప్టాప్స్తో పోల్చుకున్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి చాలా ఎక్కువ వచ్చిందని చెప్పలేము. ఫస్ట్లో మనకి నాకు ఒక 2 hours, నేను 10th class అట్లా చదివేటప్పుడు నాకు ఒక 1.5 hours, 2 hours వస్తే ల్యాప్టాప్ బ్యాటరీ బ్యాకప్ చాలా గ్రేట్. ఇప్పుడైతే నా ల్యాప్టాప్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నా ల్యాప్టాప్ i5 ప్రాసెసర్ వచ్చింది, 7th generation i5 ప్రాసెసర్ ఇది. దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ నేను కొన్న కొత్తలో అయితే ఆల్మోస్ట్ 8 hours వచ్చింది. నేను ఒక కంప్లీట్ డే మొత్తం సింగిల్ ఛార్జ్ అయితే వాడేసి ఉండి నా కాలేజ్కి వెళ్ళినప్పుడు అయితే. ఓ బ్యాటరీ బ్యాకప్కి సంబంధించి అంత ఇష్యూస్ అయితే ఏముండవు. ఓన్లీ గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకున్నట్లయితే మీరు ఎక్కువ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రమే మనకి ఛార్జింగ్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి, లేదంటే మీరు నార్మల్ వర్క్స్ కోసం అయితే మీకు ఒక 6 or 8 hours అయితే వస్తాయి. సో బ్యాటరీ కోసం కూడా మనం అంతలా పట్టించుకోకలేదు. అండ్ మిగతా చూసుకున్నట్టయితే కీబోర్డ్ గైస్, కీబోర్డ్ కూడా అంతే మీకు పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమి వచ్చేవో. మీరు బెస్ట్ ఇన్ క్లాస్ కీబోర్డ్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే కనుక మనం హై లెవెల్లోకి వెళ్ళాలి, 100,000 అట్లా వెళ్తే కానీ మన కీబోర్డ్ అయితే అంతగా బాగుండదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, నేను చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కోసం
మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న ల్యాప్టాప్స్ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీకు లో బడ్జెట్లో అయితే మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే రావు, అట్లీస్ట్ మీరు ఒక 45,000 ప్లస్ ఆర్ 50,000 ప్లస్ ఈ ప్రైస్లోకి వెళ్తే కనుక మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే వస్తాయి. మెజారిటీ మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో చూసుకోండి, అది ఒక అడిషనల్ ఫీచర్ కదా, ఎంత కొంత యూజ్ అవుతుంది. ఓకే గైస్, ఇంకేమున్నాయి మేబీ ఇంకా చెప్పాలంటే కనుక నేను బ్రాండ్స్ కోసం చెప్పాలి. మనం బడ్జెట్లో చూసుకున్నట్లయితే, మనం లో లెవెల్లో చూసుకున్నట్లయితే, మీకు బెస్ట్ బడ్జెట్ నుంచి చూసుకున్నట్లయితే మీకు యాసెస్ ఉంటుంది గైస్, యాసెస్ అండ్ యాసర్. మీరు ఇవి ఈ రెండు ల్యాప్టాప్ కంపెనీస్ కూడా మీకు చాలా తక్కువ బడ్జెట్లో బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే ఇస్తాయి. సో దానికి బడ్జెట్లో బీట్ చేసేవి అయితే వేరేమీ ఉండవు. అదే మనం ఒక మోడరేట్గా చూసుకున్నాం అనుకోండి, మోడరేట్ బడ్జెట్లో అయితే అంటే సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్తో వచ్చినా సరే నేను చెప్పిన యాసెస్ ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఆ యాసెస్ ల్యాప్టాప్ 30,000 ఉందనుకోండి, మీరు అదే ల్యాప్టాప్ని సేమ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ని మీరు డెల్లో కానీ హెచ్పీలో కానీ తీసుకున్నట్లయితే మీకు ఇంకొక 2,000 or 3,000 ఎక్కువైతే ఉంటుంది. సో కాన్ఫిగరేషన్ ఏం మారదు, జస్ట్ బ్రాండ్ వాల్యూ కోసం అయితే వీళ్ళు అయితే తీసుకుంటారు. కాకపోతే మీకు బడ్జెట్లో ఈ ల్యాప్టాప్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా నాకు అనిపించింది ఏంటంటే గైస్, రీసెంట్గా ఏమైతే వచ్చినాయో ల్యాప్టాప్స్, షామీ నుంచి వచ్చినాయి కొన్ని అండ్ హానర్ నుంచి కూడా కొన్ని ల్యాప్టాప్స్ అయితే వచ్చినాయి, ఈ నోట్బుక్స్ చాలా బాగున్నాయి గైస్. వాళ్ళు ఇచ్చే బడ్జెట్ అయితే, వాళ్ళు ఇచ్చే ప్రైజెస్కి, వీళ్ళు ఇచ్చే ప్రాసెసరు, వాళ్ళు సాలిడ్ స్టేట్ డ్రైవ్స్తో పాటు వస్తున్నాయి, బెటర్ స్క్రీన్ ఉందంట, కీబోర్డ్ కూడా ఓకే, బ్యాటరీ లైఫ్ బాగుందన్నారు. సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా ఈ రెండు ల్యాప్టాప్స్ అయితే నాకు బాగున్నట్టు అనిపించింది. ఎంఐ ల్యాప్టాప్ ఒకటి అండ్ హానర్ బుక్ ఒకటి, అది హానర్ బుక్ వచ్చింది కదా గైస్, హానర్ మేట్ బుక్, ఈ ల్యాప్టాప్, ఈ ల్యాప్టాప్ అయితే నాకు బెస్ట్ ఆప్షన్స్ అనిపించింది. ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయింది గైస్, అసలు యాక్చువల్గా ఫస్ట్లో అయితే చెప్పాలి. దాంతోపాటు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకు రెండు మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పాను కదా, అవి ఏమేంటంటే ఒకటి ఏంటంటే యాపిల్ది, యాపిల్ మ్యాక్ ఓఎస్, సెకండ్ది ఏంటంటే ఉబెంటుది, సెకండ్ ఏంటంటే విండోస్ గైస్, అండ్ థర్డ్ది వచ్చేసరికి ఉబెంటు. చాలామందికి తెలియదు, ఒకవేళ కొంతమంది ల్యాప్టాప్స్ అయితే ఉబెంటుతో వస్తాయి, కాకపోతే చాలామంది ఉబెంటు వాడరు కాబట్టి వాళ్ళైతే ఉబెంటుని తీసేసి వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చేసుకుంటారు. కాకపోతే ఈ మూడు కాకుండా వేరే ఏదైతే ఉంటుంది గైస్, ఫోర్త్ ఆపరేటింగ్ సిస్టమ్, అదేంటంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, డాస్ అని అంటారు. మీరు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి గైస్, మీరు డాస్తో అంటే మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదనుకోండి ల్యాప్టాప్కి సంబంధించి, మీరు చూస్ చేసుకున్నప్పుడు డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ చేసుకున్నారనుకోండి, దాన్ని మళ్ళీ మీరు ఎవరికలో మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే కనుక మీరు ఎవరికొల దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి, కంప్యూటర్స్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గరకో లేదంటే కంప్యూటర్ షాప్కో తీసుకెళ్ళి మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఎంచుకోవాలి. మళ్ళీ ఎంచుకోవాలనుకోవాలి 300 or 500 తీసుకుంటారు. సో మీరు ఆన్లైన్లో చూస్ చేసుకున్నప్పుడే మీకు సిస్టమ్స్ కోసం కంప్లీట్గా తెలియదు అని అనుకుంటే, ల్యాప్టాప్స్ కోసం మీకు కంప్లీట్గా తెలియదు అని అనుకుంటే మీరు చూస్ చేసుకున్నప్పుడే ఆన్లైన్లో విండోస్ 10తో పాటు వచ్చే వర్షన్స్ అయితే తీసుకోండి. లేదు మాకు తెలుసు, మాకు విండోస్ ఇన్స్టాల్ చేసుకోవడం వచ్చు, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని అనుకుంటే మాత్రం మీరు అప్పుడు డాస్ తీసుకున్నా పర్లేదు, ఉబెంటు తీసుకున్నా పర్లేదు. ఎలాగ ల్యాప్టాప్ మనకు ఖాళీగానే వస్తుంది కాబట్టి, హార్డ్వేర్ మొత్తం ఫ్రీగానే వస్తుంది కాబట్టి అవసరం అయితే మనం హార్డ్వేర్ని ఫార్మేట్ చేసేసుకుని కొత్తగా మనం క్రాక్డర్ మనం కొనుక్కుంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొనుక్కోవచ్చు, క్రాక్డ్ వర్షన్స్ అయితే వాడచ్చు. ఎక్కువ శాతం విండోస్ మీరు క్రాక్డ్ చూస్ చేసుకోకండి గైస్, ఎందుకంటే క్రాక్డ్ వల్ల మనకు అప్డేట్స్ రావు, ఏమీ రావు. సో ఎప్పుడైనా సరే లైసెన్స్ అయితే కొనుక్కోండి. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లో మీకు కూపన్స్ వస్తే మీకు తక్కువ రేట్లకి అయితే మీరు అయితే కొనుక్కోవచ్చు విండోస్ కీస్. సో అలాంటి వెబ్సైట్లు ఏదో దాన్ని ప్రిఫర్ చేసుకుని మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే కొనుక్కోండి. అంతే గైస్, ఇంకా చెప్పడానికైతే ఏం లేదు. నాకు తెలిసిన వరకు మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందని అనుకుంటున్నాను, మీకు బాగా అర్థమైందని కూడా అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైతే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు నేను నెక్స్ట్ వీడియో ఏంటనేది చెప్తాను గైస్. సో మనం చాలామంది కంప్యూటర్కి సంబంధించి, అదే మదర్ బోర్డుకి సంబంధించి నార్త్ బ్రిడ్జ్ అండ్ సౌత్ బ్రిడ్జ్ అని అయితే ఉంటాయి, ఇది చాలామందికి తెలియదు అసలు ఏం చేస్తాయి అనేది. పెద్ద కాన్సెప్ట్ అయితే కాదు, చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్తాను. నా నెక్స్ట్ వీడియో అదే, నార్త్ బ్రిడ్జ్ అంటే ఏంటి, సౌత్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఇవి రెండింటి కోసం అయితే నేను చెప్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదు ఉండాలంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.